రాజాసింగ్ అరెస్ట్ మీద ఏం చెప్తారు మీరు అరెస్ట్ అరెస్ట్ కాదండి గారిని చేయాలి నిజంగా కూడా పోలీస్ కి చిత్తశుద్ధి ఉండి వాళ్ళు వాళ్ళు వేసుకునే యూనిఫామ్ కి వాళ్ళు గౌరవిస్తున్నారని అంటే కేటీఆర్ గారిని వాళ్ళు అరెస్ట్ చేయాలి దేనికి మున్నాఫర్ ఫారూక్ ఒక అతను కమీడియన్ అతని తోటి మనకు ఒక రూపాయి కూడా అవసరం లేదు అతనికి తోటి మనకు ఒక రూపాయి వచ్చేది లేదు పోయేది లేదు వాడు ఒక వేస్ట్ ఫెల్లో ఒకప్పుడు దేవుళ్ళని కించపరిచి మాట్లాడారు మేం పూజించే దేవుళ్ళని కించపరిచి మాట్లాడారు కాబట్టి అతన్ని హైదరాబాద్ కి రానివ్వద్దు అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు ముందే చెప్పారు అది ఒట్టి మన రాష్ట్రమే కాదు చాలా రాష్ట్రాలలో అతని బైకౌట్ చేశారు బైకౌట్ చేశాడు అలాంటప్పుడు రాజాసింగ్ గారు ముందే వార్నింగ్ ఇచ్చారు అతను హర్ట్ చేస్తాడు అతను అంటే మేము ఊరుకోము ఇన్ని రోజులు సరే అతను కావాలని చెప్పి మేము ఊరుకుంటున్నాం కదా అని ఊరు అంటే మేము ఊరుకోము అని అన్నారు వార్నింగ్ ఇచ్చారు లెటర్స్ రాశారు కమిషనర్ కి లెటర్ రాశారు రానివ్వకండి అని చెప్తే కేటీఆర్ గారు కావాలని చెప్పి ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేసి వెల్కమ్ చేశారు నువ్వు నువ్వు రా నేను దగ్గరుండి చూసుకుంటానన్న రెండు వేల పోలీసులను పెట్టి మరీ ఆ షో పెట్టారు ఆ రోజు మాకు కొంతమంది చెప్పారు అక్కడ ఉన్న బందోబస్తు పోలీసు వాళ్ళే ఎక్కువన్నారంట ఆడియన్స్ తక్కువ ఉన్నారంట చేసినందుకు రాజా సింగ్ గారు దానికి రిప్లై ఇచ్చారు ఆ రిప్లై కూడా మీరు చూడండి తను ఏదో అని అనలేదు సోషల్ మీడియాలో ఇట్లా ఉంది అని చెప్పి చదివారు అతను ఒక పర్సన్ ఏమి అనలేదు ఆ వార్నింగ్ ముందే ఇచ్చారు ఇచ్చినప్పుడు కేటీఆర్ కదా కానీ యాక్ట్ అనేది అంత ఈజీగా పెట్టరు దాదాపు అరవై ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక ఎమ్మెల్యే పై పీడీ యాక్ట్ పెట్టడం అనేది పెద్ద ఇష్యూ అది అంటే పీడీ యాక్ట్ అనేది అంత ఈజీగా పెట్టకూడదు కదా దాదాపు అరవై పైన ఉన్నాయి మీద అందుకే పెట్టరేమో కేసు లేదండి అన్ని మతామండి ఇప్పుడు చూడండి నేను ట్విట్టర్ టిల్లు అన్నా నా మీద ఒక కేసు ఉంది నేను ఒక రోజు నాకు కంప్లైంట్ వచ్చిందని ఒక స్కూల్ వెళ్ళాను ఆ స్కూల్ కి వెళ్తే నా మీద ట్రెస్ పాసింగ్ కేసు పెట్టారు నేను ఒక ప్రజాప్రతినిధురాని నాకు కంప్లైంట్ వచ్చిందని నేను స్కూల్ కెళ్ళా స్కూల్ వెళ్తే నాకు సబితా ఇంద్రారెడ్డి గారు నా మీద ట్రెస్ పాసింగ్ కేసు పెట్టారు ఇట్లా నేను వచ్చి సంవత్సరం నాకు రెండు కేసులు పెట్టారు ఇట్లాంటివి ఇప్పటికి నా మీద ఒక మూడు కేసులు ఉన్నాయి ఒకసారి కి కెళ్ళాము అని చెప్పి జిహెచ్ఎంసీలో కేసు పెట్టారు మీరు అందరు కలిసి ధ్వంసం చేశారు జిహెచ్ఎంసీని అని చెప్పి మా మీద కేసులు పెట్టారు అట్లా రాజాసింగ్ గారు గో రక్షణ కోసం మాట్లాడతారు ఇట్లా మాట్లాడినప్పుడల్లా అతని మీద కేసులు పెట్టి 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 ఆల్ ఆఫ్ సడన్ పీడి యాక్ట్ అని చెప్పి అతన్ని తీసుకెళ్లారు అంతేగాని అతను ఏ రోజు ఎవరిని రెచ్చగొట్టలేదు ఏ రోజు ఎవరి మీద అతను చెయ్యేసుకోలేదు రిటర్న్ అతని మీదనే చాలా సార్లు అటెంప్ట్ అయ్యాయి మళ్ళీ అలాంటప్పుడు కేటీఆర్ కదా ఇదంతా చేసింది ఎవరండి కేటీఆర్ గదా కేటీఆర్ గారు ఉట్టిగా కూర్చోవచ్చు కదా ఆయన ట్విట్టర్ లో పెట్టాలేందుకు ఆయన పిలవాలేందుకు ఆయన పిలిచి ఆయనకు ఏమొచ్చిందండి ఏమన్నా వచ్చాయా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయా ఏమన్నా వచ్చినాయా ఏమీ రాలేదు ఆ రోజు ఇంకా పోలీస్ వాళ్ళ బందోబస్తు డబ్బులు అన్ని వేస్ట్ అయ్యాయి అతని పిలిచారు రాజాసింగ్ గారు అన్నారు మళ్ళా రాజాసింగ్ అరెస్ట్ చేశారు కనీసం మన తెలంగాణ పోలీస్ కి రిప్లై అయ్యడానికి టైం కూడా లేదు లేదు ఆ రిప్లై ఇవ్వకుండా యాభై రోజులు పాపం రాజాసింగ్ గారిని జైల్లో ఇదంతా అన్యాయమే కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా అన్యాయము కేవలం పోలీస్ వాళ్ళని భయపడి చేస్తున్నారా వాళ్ళ ఇష్టంతో వాళ్ళకి ఏదైనా ప్రమోషన్స్ వస్తాయని ఫ్యూచర్ లో గవర్నమెంట్ వీళ్ళు కాబట్టి నేను వీళ్ళకి పనిచేయాలని చేస్తున్నారా తెలియదు కానీ వాళ్ళైతే లా ప్రకారంగా ప్రాపర్ గా లేదు ఎందుకు శ్రీవాణి గారు మాట్లాడితే కేటీఆర్ మంత్రి కేటీఆర్ పై సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉంటారు అంటే నెగిటివ్ గా అంటే పోస్టులు అంటే ఎక్కువ టార్గెట్ చేసి మాట్లాడడం ఇప్పుడు తప్పు ఉన్న వాళ్ళనే వేలైతే చూపిస్తాం ఇప్పుడు కేటీఆర్ గారు చేసేవన్నీ అహంకారంగా అనిపిస్తాయి పర్సనల్ గా కూడా కేటీఆర్ గారు మాట్లాడే మాటలు చాలా అహంకారంగా ఉంటాయి ఒక చులకన భావంతో మాట్లాడతారు తను మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి తన ప్రెస్ మీట్లలో పక్కన వాళ్ళు తన చిన్న వాళ్ళు ఆ చులకన తన మొహంలో కనిపిస్తుంది తను తప్పు చేస్తారు అబద్ధాలు చెప్తారు ఇంకొకటి తను చదువుకున్న వ్యక్తి ఒకప్పుడు ఒక ఒకరి కింద జాబ్ చేసి వచ్చిన వ్యక్తి అలాంటి అతను ఇంకా మంచిగా మాట్లాడాలి ఇంకా మంచిగా ఉండాలి వాళ్ళ నాన్న వల్ల అతను రాజకీయంలోకి వచ్చాడు రాష్ట్రాన్ని ఇంకా మంచిగా చేయాలి అతను కానీ అతని అహంకారం తోటి ఇగోయిస్టిక్ గా ఇవాళ రాష్ట్రాన్ని మొత్తం ఖరాబ్ చేస్తున్నారు కేటీఆర్ గారు చెప్పాలంటే నా పర్సనల్ గా నాకు ఏమనిపిస్తుంది అంటే ఈ రోజు కేసీఆర్ గారు ఇలా కావడానికి కారణం కూడా కేటీఆర్ గారు ఏమో అనిపిస్తుంది